హాయ్ ఫ్రెండ్స్, విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ సైన్ లవ్. ఈ చిత్రానికి డైరెక్టర్ శైలేష్ కొలను. వెంకటేష్కి ఇది 75వ చిత్రం అన్నమాట. ఒక మైలురాయిగా ఉండిపోవాలన్న ఉద్దేశంతో ఒక యాక్షన్ డ్రామాని సెలెక్ట్ చేసుకుని వెంకటేష్ ఈ మూవీలో నటించారు. ఆల్రెడీ ఈ మూవీ యొక్క స్టోరీ పాయింట్ అనేది ట్రైలర్లోనే చెప్పేశారనమాట. ఇక ఈ మూవీ ఎలా ఉంది అన్న విషయానికి వస్తే, సాంగ్స్ పరంగా చాలా బ్రహ్మాండంగా ఉంది, బీజిఎం పరంగా ఇంకాస్త బెటర్గా ఇచ్చినట్టయితే బాగుండేది అన్నట్టుగా అనిపిస్తుంది అనమాట బీజిఎం పరంగా. ఇక ఈ సినిమాలో వెంకటేష్ యొక్క యాక్షన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదనమాట. తన యొక్క మాస్ ప్లస్ యాక్షన్తో ప్రేక్షకుని అయితే వెంకటేష్ చాలా బ్రహ్మాండంగా ఆకట్టుకున్నారు. ఘర్షణ మూవీ తర్వాత ఆ రేంజ్ యాక్షన్ ఈ సినిమాలో కనిపిస్తుంది అనమాట. ఆ రేంజ్ కాదు, ఆ రేంజ్కి మించి అనమాట. ఆ ఫైట్ సీన్స్ కానీ, యాక్షన్ సీన్స్ కానీ, వెంకటేష్ యొక్క డైలాగ్స్ కానీ, మాస్ డైలాగ్స్ చాలా బ్రహ్మాండంగా ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంది. ఇక పాపతో కూడిన సెంటిమెంట్ కూడా బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. తన పాప కోసం ఎంతో దూరమైన వెళ్ళే వెంకటేష్ యొక్క పాత్ర హైలైట్ అనమాట ఈ మూవీకి. అలాగే శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ పాత్ర కూడా పర్వాలేదు, ఆర్య పాత్ర కూడా పర్వాలేదు. ముఖ్యంగా నవాజుద్దీన్ సిద్దికీ మెయిన్ విలన్ పాత్ర చాలా చాలా బ్రహ్మాండంగా ఉంది. వెంకటేష్ తర్వాత ఆ రేంజ్ పాత్ర విలందే అని చెప్పాలి. డైరెక్టర్ శైలేష్ కొలను హిట్ సిరీస్ తర్వాత ఒక మంచి హిట్ అందుకున్నాడనే చెప్పాలి. టోటల్గా ఈ మూవీ పరిస్థితి విషయానికి వస్తే కిల్లింగ్ ప్లస్ కన్నీల్ అనమాట. ఈ రెండు కలగలిపిన సినిమానే సైంధవ్ మూవీ. మరి చూడాలి లాంగ్ రన్లో ఈ మూవీ ఏ స్థాయిలో కలెక్షన్స్ వసూలు చేస్తుంది అనేది. సినిమా అయితే బాగుంది, ఇంకా బాగుండే ఛాన్స్ కూడా ఉందన్నమాట. ఆ రకంగా చేసే ఛాన్స్ కూడా ఉంది, బట్ సినిమా బాగుంది అనమాట ఓవరాల్గా.